నేను మీ విజయలక్ష్మి మాట్లాడుతున్నాను. ఎందుకు వచ్చానంటే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో హెల్త్ కావాలి, వెల్త్ కావాలి. నేను మన ప్రపంచంలో ఎన్నో సర్వే చేసిన ప్రకారంగా మన దేశాన్ని రిచెస్ట్ కంట్రీ చెయ్యాలి అంటే మనము హెల్త్ను కాపాడుకోవాలి, వెల్త్ను కాపాడుకోవాలి. అది ఎలా తీసుకోవడము, ఎలా మనము అందరినీ హెల్త్గా పెట్టడము, వెల్త్గా పెట్టడము అని తెలుసుకుంటే కొన్ని విషయాలు నాకు గమనానికి వచ్చాయి. ఏంటి అవి అంటే, మనము కొన్ని దేశాల్లో సర్వే చేసిన ప్రకారంగా అక్కడన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ అన్న ఒక కాన్సెప్ట్లో ప్రతి ఒక్క మనిషికి కూడా కావాల్సినటువంటి నీడ్స్ ఏమేమైతే ఉంటాయి, ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలా, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలా. ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే ఏంటి, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, ఎక్స్ట్రా పిల్లలు స్కూల్కి పోయి వచ్చే లోపల ఏమైనా ఎక్స్ట్రా చేద్దాము అనుకుంటారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ నాన్నను అమ్మను అడగకుండా తన ప్యాకెట్ మనీతోనే తను సంపాదిస్తూ తన తల్లిదండ్రులకు చెదోడు వాదోడుగా ఉండాలనుకుంటున్నారు. ఇంకా కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు పార్ట్ టైం ఏమైనా చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా కొంతమందికి ప్రపంచం అంతా రికగ్నిషన్ కావాలి, నేనెవరో నీ గుర్తించాలి అనే ఒక భావన ఉంటుంది. ఇంకా కొంతమందికి వేరే వాళ్ళకి సహాయం చేయాలి, చాలామందికి సహాయం చేయాలనున్న వాళ్ళకు వాళ్ళే సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలాంటి సహాయము, కొంతమంది వస్తారు స్కూల్ పిల్లలు వస్తారు మా పిల్లవాడి చదివేయాలని చెప్తారు, కొంతమంది మా అమ్మాయి మ్యారేజ్ చేయాలని చెప్పి వస్తారు, ఇంకా కొంతమందికి హెల్త్ ప్రాబ్లం ఉంది హాస్పిటల్కి డబ్బులు కట్టాలంటారు. మనకే లేనప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేయలేము, కానీ అలాంటి సహాయం చేయాలని భావనలు ఉన్నాయి కదా మీ అందరికీ. ఇంకా కొంతమందికి చాలా ఏజ్ వరకు చాలామంది కష్టపడుతూనే ఉంటారు, కానీ వాళ్ళందరికీ కూడా చాలామందికి ఇంపార్టెంట్ ఉంది తొందరగా రిటైర్ కావాలి అని. ఇంకా కొంతమందికి ఏముంటుంది అంటే, చాలా వరకు నేను సర్వే చేసిన ప్రకారంగా తొందరగా ఫ్యామిలీ సెక్యూరిటీ, మేము ఉన్నా లేకపోయినా నా పిల్లలు ఉండొచ్చు, నా వైఫ్ ఉండొచ్చు, నా హస్బెండ్ ఉండొచ్చు, సెక్యూరిటీగా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఇవన్నీ కూడా కొంతమంది పొందగలుగుతున్నారు. ప్రపంచంలో 100 మందిని తీసుకుంటే 40% ఫారెన్ కంట్రీస్లో 130 కంట్రీస్ నుంచి మిలైనర్ అవుతూనే వస్తున్నారు. అది ఎలా, ఎలాంటి ఇండస్ట్రీ అంటే టాయర్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఈ అనుకున్న నీడ్స్ అన్నీ కూడా పొందగలుగుతున్నారు. మన దేశంలో కూడా, మన ఇండియాలో కూడా ప్రతి ఒక్కరూ కూడా పొందడానికి అవకాశాలు వచ్చాయి. ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఉంది. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని రిజిస్టర్ అయింది, WFDSA అని రిజిస్టర్ అయింది. అక్కడ ఏంటంటే, మనమందరము మన దేశము వస్తువులు వాడాలి, మన దేశం జనాభా అందరూ కూడా ఏ దేశం మన దేశంది కంపెనీ ఏదని సర్వే చేసుకోవాలి, గ్యారంటీ ఉండాలి, 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉండాలి, రీజనబుల్ రేట్ అయి ఉండాలి, ఎడ్యుకేషన్ అయి ఉంటే ఆ కంపెనీలో మనం ఉంటే మనం చాలా బాగా కోటీశ్వరులు అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాంటి విషయాలు కొన్ని ముందు. హాయ్, దిస్ ఇస్ మోషి సాయి, యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.